హలో ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజైతే మనము దేగాం మార్కెట్కి అయితే రావడం జరిగింది. చూడండి, దేగాంలో మేకల సంత అయితే జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది అనమాట. ఈ దేగాం అనేది నిర్మల్ డిస్టిక్లో వస్తుంది. నిర్మల్ డిస్టిక్ నుంచి బైన్సాకు, బైన్సా నుంచి దగ్గరగా ఉంటుంది అనమాట. బైన్సా నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. నిజామాబాద్ నుంచి కూడా ఇక్కడికి అయితే రావచ్చు. నిజామాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది అనమాట. దేగాం సంత వచ్చేసి చూడండి, మేకలు అయితే ఉంటాయి. ఇది ఒక చిన్న వారపు సంత అనమాట. సో ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం ఈ వీడియో. ఈ వీడియో అయితే చివరి వరకు చూసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే. అయితే నమస్తే అన్న. ఇప్పుడు ఎన్ని మేకలు తెచ్చినావు నువ్వు అమ్మడానికి? 4 మేకలు తెచ్చినావా? పోతులో ఉన్నా ఆ మేకల? పోతులో ఉన్నా. ఆహా, ప్రతి వారం వస్తావా ఇడ నువ్వు? ఇప్పుడు ఏ వారం జరుగుతుంది ఇడ? ప్రతి శుక్రవారం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా? 6 నుంచి 10 గంటల దాకా దేగాంలో ప్రతి శుక్రవారం. అయితే నువ్వు ఈ వారం అయితే 4 తెచ్చినావా? ఏం ధర ఏపాటినా మరి వీటి? ఇవి 2 16, ఇవి 2 వచ్చేసి 18,000 చెప్తున్నావు. ఫైనల్ రేట్ ఏముంటది? 14. 13కి ఇస్తాం. 2 జత చేసినావు అనుకో. ఇంకున్నాయి మీ ఇంటి దగ్గర? ఇంకా 12 పిల్లలు కూడా ఉన్నాయి. సరే అన్న, ఎన్ని గొర్రెలు తెచ్చినావు? ఒకటే ఇచ్చినావా? ఎంత చెప్తున్నావు అది? 3,000. 3,000నరా? మొగది ఆడిది? ఆడిది. ఆడి గొర్రె ఎన్ని నెలలది అది? ఇది 4 నెలలు. 4 నెలలు. 1 నెలది రేటు? 3,000. 3,000నరా? పాలు తాగేది? గడ్డి తినదా? తింటది. గడ్డి కూడా తింటది, పాలు కూడా తాగుతుంది. 1 నెల పిల్ల? 3,000నరా? సరే సరే అన్న. అయితే మీది ఎవరు? ఇది ఎవరు? దేగామేనా? సరే అన్న. అయితే మరి ఇప్పుడు ఫైనల్ రేట్ ఏముంటుంది అండి? ఫైనల్ రేటు 2,700. 2,700 దాకా ఇచ్చేస్తాను. సరే సరే. ఒకటే తెచ్చినావా మరి? కావాలా. ప్రతి శుక్రవారం వస్తావా? ప్రతి సంతకు వస్తావా? ఏమైనా ఉంటే వస్తాం, లేకుంటున్నాము. అంటే మీకు ఇది ఉందా? మందు ఉందా? ఎన్ని ఉన్నాయి మేకలు? గొర్రెలు ఉన్నాయి. సరే సరే, థ్యాంక్ యూ. ప్రతి వారం అంటే కొంటావు అమ్ముతావా, లేకుంటే మేపుతావు కూడానా? మేపుతావు కూడా. ఇదే పని చేస్తావు అనుకో. సరే సరే. ఇంకా ఏ సంతలకు పోతావు నువ్వు? భోకర్, నవీపేట్ ఇవన్నీ పోతావు. మస్తు లాభం ఉంటుందా మరి? నష్టం కూడా ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్లో అవి ఉంటాయి. సీజన్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా లేదు కాబట్టి రేట్లు డౌనే ఉన్నాయి. ఇంకో వారం అయితే ఇక సీజన్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళిళ్ళు స్టార్ట్ అయితే ఇక రేట్లు కూడా వస్తాయి అనుకో. మళ్ళీ వర్షాలు పడితే డౌన్ అయితే? లగ్గాలిగిన ఏముండవు. ఇక ఎండాకాలం ఎక్కువ మార్కెట్ అనేది దీన్ని. సరే సరే. కుంట్లో కుంటుతాయి మళ్ళా వర్షాల రోగాలు కూడా ఎక్కువ వస్తాయి వర్షాకాలం. సరేనా, మంచిది, థ్యాంక్ యూ.